ఇది ఒక ఫిలసాఫికల్ కాంటెక్స్ట్. ఇప్పుడు నేను చెప్తున్నా, ఒక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి అడిగాడంట, ఎంతో ప్రయత్నం చేస్తున్నా ధ్యానం కుదరట్లేదు. అప్పుడు గురువు చెప్పిన జవాబు ఏంటంటే, ఈ జవాబు దాదాపు ప్రపంచంలో ఉన్న బుర్ర ఉన్న గురువులు అందరూ చెప్పారు. బుర్ర అంటే అబద్ధపు గురువులు చెప్పకపోవచ్చు, ఇంకా చేయాలి బేటా, ఇంకా బాగా చేయాలన్నారంటే వాడికి ఏం తెలియదు. నిజమైన గురువు ఏం చెప్తారంటే, నువ్వు బలవంతం చేస్తే పూలు పూయవు అని చెప్తారు. సో ఒక ఫ్లవర్ వికసించాలంటే ఫ్లవర్ ఏమి చేయకూడదు, చుట్టుపక్కల ఉన్నది ఏదో జరగాలి. రకరకాల కాంబినేషన్స్ వల్ల ఫ్లవర్ విరబోస్తుంది. అంటే సరైన గాలి, సరైన వెలుతురు, సరైన నేల, అట్లాగే సరైన న్యూట్రియంట్స్, ఇవన్నీ ఉన్నప్పుడు ఫ్లవర్ ఉంటుంది అంత. సో ధ్యానం కోసం ప్రయత్నం చేయకు. ధ్యానము అంటే సహజ లయం, నువ్వు చేసే పనితో సహజ లయం. ఫోర్స్ చేయట్లే, నేను వీడియో చేయాలి, ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్, ఐ వాంట్ ఇదంతా లేదు. మామూలుగా మాట్లాడుతూ వీడియో చేస్తున్నావు అంతే, న్యాచురల్, ఒక సహజ లయం అంతే. దాని వెనక ఎవరి బలవంతం లేదు, తర్వాత ఎవరి ఫోర్స్ లేదు, కోయర్షన్ లేదు. మొక్కుబడి చేయాలి కదా, 11 అయింది, అసలు తప్పదబ్బా, ఇంకా అట్లా అది కూడా లేదు. ఏదో ఒకటి చెప్ప, అది కూడా లేదు, ఉన్నది చెప్పడమే. సో సహజ లయం అంటే న్యాచురల్గా అట్లా అలా నేపి. ఒక్కొక్కసారి మనం చూస్తాం, కొంచెం గాలి వస్తుంది, హఠాత్తు ఒక పేపర్ అట్లా గాలి ఎగురుతా ఉంటాం. కొన్ని 100 మిషన్లు పెట్టినా అట్లా ఎగిరియలేవు, ఇంపాసిబుల్. ఆ రోజు అట్లా కుదిరింది దాన్ని, రకరకాల కారణాల వల్ల ఆ పేపర్ అట్లా ఎగురుతుంది. పతంగైనా అంతే, నేను పతంగ ఎగిరియాలంటే గాలి ఉండాలి కదా, మైదానాలకు ఎందుకు పోతున్నారు? నేను కోటేశ్వరుణ్ణి ఇంట్లోనే ఎగిరేస్తా చూడు, ఎగరదు అది, అంటే ఐస నైస్ వెళ్తా. సో బలవంతం చేయడం వల్ల ధ్యానం విరబోయేది. ఇప్పుడు ప్రపంచం ప్రకృతి కాంటెక్స్ట్లో ఇది మాట్లాడదాం. ప్రపంచంలో ఫోర్స్ చేయడం వల్ల ఐఏఎస్ అయిన వాళ్ళు ఉన్నారు, అతిగా చదివి. ప్రపంచంలో విజయం వస్తుంది నువ్వు అతిగా చదవడం వల్ల, అతిగా కష్టపడి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ప్రకృతిలో అతిగా కష్టపడి నిద్రపోయిన వాళ్ళు లేడు. నేను హార్డ్ వర్క్ చేసి నిద్రపోవడానికి నిద్ర రాదు. ఎవరైనా నిద్రపోతుంటే ఏం చేయాలి, కష్టాన్ని, కష్టపడే మైండ్ని వదిలేస్తే నిద్ర వస్తుంది. నిద్రించేవాడు ఆ గదుల నుంచి బయటికి వెళ్ళే వరకు నిద్ర రాదు. ఆ నిద్రించేవాడు వెళ్ళిపోవాలి, అంటే ఈగో వెళ్ళిపోవాలి. బిర్రుగా బిగుతూ, ఇప్పుడు ఉదాహరణకు ఒక పొలిటీషియన్, ఒక హీరో ఇట్లా బిర్రుగా నడుస్తారు, అదంతా పోయి లూజ్ లూజ్ అయిపోవాలి నిద్రపోవాలంటే. నువ్వు తోలు తీసిన తిత్తిలాగా అయిపోవాలి, అప్పుడు నిద్ర వస్తుంది. లేదా రాదు కదా, ఎట్లొస్తుంది? ఎవడన్నా ఇట్లా బిర్రగా ఇట్లా సిక్స్ ప్యాక్ పెట్టి పడుకున్న వాడిని చూస్తావు, నువ్వు నిద్ర రాదు అట్లా, నువ్వు లూజ్ అలా పడుకోవాలంతే. నిద్రలోపట నేను ఒక చిన్న కార్టూన్ చూసిన, సెర్జియో అరగోనా చేసింది. అందులో ఆ కార్టూన్లో డైలాగ్స్ ఉండవు, ఓన్లీ డ్రాయింగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇట్లా మహారాజు ఇట్లా కత్తి పెట్టుకుని ఇట్లా ఉంటారు, ఇట్లా జనాలందరు చీరింగ్, హేల్ మహారాజా, హేల్ మహారాజా. నెక్స్ట్ ఇట్లా కార్డాలు నడుస్తుంటారు, ఇట్లా మహారాజు ఇట్లా కోటు కట్టేది ఉంటుంది కదా మహారాజు కిరీటం, ఇట్లా ఇట్లా అంటాడు. తర్వాత అందరు ఇట్లా భయపడతారు, ఇట్లా కత్తి పెడతాడు, ఒకటి చంపేస్తాడు. ఆ తర్వాత మహారాణులు అందరూ ఒక 5-6 మంది ఉంటారు, ఇట్లా చూస్తాడు, అందరు ఇట్లా సిగ్గుతో తల వంచుకుంటారు. మహారాజు కదా, అతడితో ఇట్లా కూర్చుంటే ఒక 50-60 మంది పనోళ్ళు ఉంటారు, మహారాజు ఇట్లా ఫుడ్ తింటుంటాడు. ఇట్లా ఇట్లా అన్ని డ్రాయింగ్స్ ఉంటాయి. మహారాజు ఎంత ఎంత దర్పం అంటే అంతే కదా. ఇప్పుడు కోటేశ్వరుడు అంటే ఏంది, ఆడి పని ఆడు చేసుకోడా, ఎవరు చేస్తారు అంతే, అంతకుమించి ఏముండదు. ఆడ లాస్ట్కి వాడే నవ్వులాలే, వాడే మింగలే, వాడి అదైతే ఎవడు చేయడు. సో ఫైనల్గా మహారాజు పోయి బెడ్రూమ్లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత పొగలు దీపాలు అన్నీ పెడతారు, మహారాజు కదా, ఉత్తగా పడుకుంటే ఎట్లా? ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామిని ఊరిక పడుకోబెడితే ఎట్లా? ఓలింపు సేవ్ ఉండాలి, ఏదేదో చేయాలి కదా. అంటే ఇంత గొప్పదైతే అంత టైం పడుతుంది ఏదైనా. ఇప్పుడు రామ మందిర ఇనాగ్రేషన్ ఉంది, గొప్పది కాబట్టి చూడు ప్రిపరేషన్ ఎట్లుంది. అది డబ్బు కొనుక్కొచ్చిందా ఇనాగ్రేషన్ అంటే? ఇట్లా ఓపెన్ చేస్తే ఇనాగ్రేషన్ అయిపోయింది. సో
మనం దానికి ఎంత విలువనిస్తామో అంత ప్రిపరేషన్ ఉంటుంది. ఈ మహారాజు ఫైనల్గా బెడ్రూమ్లోకి పోతాడు అన్నట్టు. అంటే ఫస్ట్ అంతా డ్రాయింగ్స్ ఎట్లున్నాయి, మహారాజు ఇట్లా దర్పము ఇట్లా పిడికిలు బిగించినట్లు వార్నింగ్ ఇవ్వడం, నెక్స్ట్ లాస్ట్ డ్రాయింగ్ ఇట్లా ముడ్డు ఎత్తితాం అనుకుంటాడు అన్నట్టు. అంటే ఇట్లా ముడ్డు లేపి ఇట్లా అనుకున్న డ్రాయింగ్ ఉంటుంది. అంటే మహారాజు కానీ ఎవడున్నా సరే లాస్ట్ బెడ్రూమ్లో వాడు మహారాజు అన్న విషయం మర్చిపోవాల్సిందే. సో నిన్ను నువ్వు మర్చిపోయేదంతా ప్రకృతి, నిన్ను నువ్వు బలంగా చేసుకునేదంతా ప్రపంచం. సో ప్రపంచంలో నువ్వు బై ఫోర్స్ విరబూయింపజేసేవన్నీ ప్లాస్టిక్ పూలే. నీ ఉద్యోగం ఒక ప్లాస్టిక్ పువ్వు, నీ వివాహం ఒక ప్లాస్టిక్ పువ్వు, నీ పిల్లల్ని పెంచి వాళ్ళని డెవలప్ చేయాలనుకుంటే ఇంకో రెండు ప్లాస్టిక్ పూలు పూయించిన. అంటే నువ్వు ఫోర్స్ చేస్తున్నావు, అట్లా కాదు బెటా, ఇట్లా కాదు బెటా, అట్లా చేయాలి బెటా, ఇట్లా చేయాలి బెటా, తప్పు బెటా, అది మన సాంప్రదాయం కాదు, వెరీ గుడ్ బెటా. ఇదంతా ఏంటంటే నువ్వు యూఆర్ కిల్లింగ్ ద పర్సన్. నీకు నచ్చినట్టు ఆ పెటల్స్ ఓపెన్ చేయించే ప్రయత్నం చేస్తున్నావు, వాడు ఓకే డాడీ అంటే నీకు హ్యాపీ. ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఆర్టిఫిషియల్ స్టూపిడిటీ కూడా ఉంది. సో ప్రపంచంలో ఫోర్సే ఉంటుంది. అందుకే ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు దే ఫోర్స్ దెమ్సెల్ఫ్ సో మచ్. అంటే ఇప్పుడు రోజుకి 16 గంటలు చదువుతున్నావు అంటేనే దట్ ఈస్ అగెనెస్ట్ నేచర్. నేను తప్పనట్లే, అగెనెస్ట్ నేచర్ అంతే. నేనైతే చేయను ఆ పని. నేను ఒకసారి డిక్లరేషన్ అయితే అడుక్కుంటారు బాబు నాకు వద్దే వద్దు. అంటే ఐ హావ్ రియలైజ్డ్ దట్ నేను హార్డ్ వర్క్ చేయడానికి పుట్టలేదు, ఇది నా నిర్ణయం. దానివల్ల ఎన్ని కోల్పోయినా సరే నేను, నాకు భవిష్యత్తులో కారు ఉండదు, నాకు భవిష్యత్తులో బిల్డింగ్ ఉండదు, రెస్పెక్ట్ ఉండదు, సరే ఎవరు వద్దు నాకు, నాకు ఫ్రీడమే కావాలి. ప్రపంచంలో కొన్ని కోతులు ఉన్నాయి అడవిలో, అట్లా ఆ కోతుల్లో కోతిగా ఉంటా నేను. నాకు ఈ ప్రపంచం అంటుకోవద్దని నేను ఎంతో ఒక చిన్న ఫైటింగ్ చేయాల్సి వచ్చింది. బాగుంది అట్లా. ఇప్పుడు ఈనాటికి చేస్తున్నది అదే. ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్న పూర్తి ప్రకృతిమయం ఇది. ఊరికి శ్వాసించినంత ఆసువుగా చేస్తానంత ప్రిపేర్ అయ్యేది. మంచి పాయింట్ చెప్పాలి ఈరోజు, అట్లా ఏముండదు అసలు. నా అసలు ఎడిటింగ్ కూడా చేయను. ప్రపంచంలో ఏముంటుంది, ప్రిపరేషన్ ఉంటుంది, గంభీరత ఉంటుంది. సో ఇప్పుడు ఆ గురువు గారు చెప్పింది ఏంది, బాబు నువ్వు బలవంతంగా పూలు పూయించలేవు. అట్లాగే బలవంతంగా ప్రకృతికి సంబంధించింది ఏది నువ్వు తీసుకురాలేవు. ఒకవేళ ప్రపంచపరంగా ధ్యానం చేసినావు అనుకో, బలవంతం ఉపయోగపడుతుంది. ప్రపంచపరంగా ఉన్నవన్నీ నువ్వు బలవంతాలు చేయొచ్చు. 3 మంత్స్లో ఇల్లు కట్టేయాలి అవుతుంది, కానీ 3 మంత్స్లో మా భార్య ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ కావాలంటే కాదు కాదు. సింపుల్ నైవత జావ్. ఎంత నిర్దాక్షిణ్యంగా ఉంటుంది ప్రకృతి అంటే, అసలు ఇప్పుడు పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా వెయిట్ చేస్తారు 9 నెలలు మచ్చి. అట్లా కాకుండా ఏదన్నా ఒక టెక్నాలజీ ఉందంటే ఖచ్చితంగా వీళ్ళు చేయించుకుంటారు. అవకాశం ఉందంటే ఖచ్చితంగా జస్ట్ 3 డేస్లోనే ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ కూడా అయిపోతుంది. అంటే ఎంటైర్ 9 మంత్ ప్రక్రియ అంతా ఇచ్చిన ట్యాబ్లెట్లు తీసుకుంటే తర్వాత బిడ్డకి ఏ ప్రాబ్లం ఉండదు, తల్లికి ఏ ప్రాబ్లం ఉండదు. కానీ 5 క్రోర్స్ అవుతుంది అప్పుడు తల్లి ఉండదు, 5 కోట్లు. 9 మంత్స్ ఆర్ వెరీ ప్రీషియస్, ఐ కెన్ డూ మై వర్క్. అని వాళ్ళకి అట్లా కొత్త థాట్స్ వస్తాయి. అంతెందుకు, ఓషోని ఒక విషయం చెప్పాడు, యుఎస్లో ఒక ప్రయోగం జరిగిందంట వేరే దేశాల్లో. ఆ ప్రయోగం ఏమిట్రా అంటే, అసలు నొప్పులు లేకుండా పిల్లలు కంటే ఎట్లుంటుంది, పిల్లలు కరేటప్పుడు నొప్పులు వస్తాయి కదా, తెలీదా? సో నొప్పులు లేకుండా పిల్లలు కంటే ఎట్లుంటుంది అని ఒక ప్రయోగం చేసి ఒక ఇనిషియల్గా కొందరితో అలాంటి మెడిసిన్ ఇచ్చి పెయిన్లెస్ అనమాట. సో ఎప్పుడైతే వాళ్ళు ఎలాంటి పెయిన్స్ లేకుండా పిల్లలు బయటకు వచ్చారో, ఆ పిల్లల యొక్క మానసిక పరిపక్వతలో అసలు ఎదుగుదల లేదన్నమాట. సో బేసికల్లీ ఆ నొప్పులు అనేది నొప్పుల కోసం వస్తలేదు, ఆ పిల్లవాడు ఈ ప్రపంచంలో సర్వైవ్ కావడానికి కావలసిన శక్తిని సమకూర్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు ఇనిషియల్ ఫ్యూ మినిట్స్. సో ఆ టైంలో కంప్లీట్ ప్రశాంతంగా ఉందనుకో, అంతెందుకు ఒక లార్వా దశ నుంచి గుడ్డు నుంచి బయటకు వచ్చిన ఒక చిన్న మాత్ సీతాకు ఒక చిలుక బయటకు వచ్చిన రక్తసిక్తం అవుతుందంట తన శరీరం. అట్లా కాకుండా దానికి ఇబ్బంది లేకుండా నువ్వు ఇట్లా ఓపెన్ చేసావు అనుకో, చచ్చిపోతుంది. సో అది బేసికల్ రక్తసిక్తం అయితే లేదు. ఈ ప్రపంచంలో ఈ ప్రకృతిలో నిలదొక్కుకోవడానికి కావలసిన హార్డ్ వర్క్ చేస్తుంది అది.
తన బాడీని ప్రిపేర్ చేసుకుంటుందని డాక్టర్స్ తెలుసుకుని, ఇప్పుడు ఖచ్చితంగా ఎంత కోటీశ్వర్లైనా యూ హ్యావ్ టు గో త్రూ ద పెయిన్. దాన్ని అమెరికాలో ఏమంటారు, వాటర్ బ్రోక్ అయిందంటారు. అంటే నీళ్లు పగిలినాయి అంటారు దాన్ని. అంటే వాటర్ బ్రోక్ అయిందంటే ఇక డెలివరీకి రెడీగా ఉంది, అంటే ఏదో పగిలింది లోపల. అంటే డెలివరీకి రెడీ అయినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, అంటే బాడీలోంచి స్రవాలు కారిపోతుంటాయి, అంటే రెడీ టు ఏదో బయటకు వచ్చేస్తుంది, తంతుంది, మనకు షిట్ వస్తే తెలుస్తుంది, లేదా తుమ్ము వస్తే తెలుస్తుంది, ఏదో వెళ్ళిపోతుంది బయటికి. సో అట్లా ఏదో బయటికి వెళ్ళాలి. సో అది మనిషి చేయలేడు డాక్టర్స్ పర్యవేక్షణలో. ఎవరు లేకున్నా కూడా డెలివరీ అవుతుంది, ప్రకృతి చూసుకుంటుంది. ఇప్పటికీ చాలా తీగలు ఉన్నాయి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రకృతి పరంగా ఏ బలవంతము నీ ఈగోలు పనిచేయవు. ప్రకృతి పరంగా నువ్వు ఎన్లైటన్మెంట్ కావాలంటే పుస్తకాల జ్ఞానం ఇవేవి పనికిరావు. జస్ట్ గ్రౌండ్ ప్రిపేర్ చేయి, అంటే మంచి వాతావరణంలో ఉండు, మంచి మనుషులతో ఉండు, మంచి ఫుడ్ తీసుకో, ఒక ఒక సరద సహజమైన క్రమ పద్ధతిని అనుసరించు. ప్రకృతిలో ఏం చేస్తుంది, ఏ చెట్టు పక్క చెట్టు దిక్కు తలెప్పి చూడదు, నువ్వు కూడా తలదిప్పి చూడకు. తర్వాత ఇన్ఫర్మేషన్ ఉండదు ప్రకృతిలో, మౌనం ఉంటుంది, మౌనంగా ఉండు. ప్రకృతిలో ఒక స్థిరత్వం ఉంటుంది, నువ్వు స్థిరంగా ఉండు. ఇవన్నీ నువ్వు ఒకదాని తర్వాత ఒక ఒక కుక్క ఏం చేస్తుంది, ఒక పిట్టు ఏం చేస్తావు చేసావు అనుకో, అంటే మురగమని కాదు నా ఉద్దేశం, దాని యొక్క అంతర్గత స్థితి అది కనుక ఉందనుకో, సహజంగా ధ్యానం మేనిఫెస్ట్ అవుతుంది. సో బలవంతంగా పూలు పూయించలేం. సో భయపెట్టి మనం ఒక చెట్టుకి కాయలు కాయించలేం. ఎంత పెద్దవాడైనా వెయిట్ చేయాలి కాయల కోసం అంతే. మిగతా మనుషుల గినిసులంతా నువ్వు వస్తే లేచి నిలబడొచ్చు, మీ కుక్క నిలబడదు, దానికి అనిపిస్తే నిలబడుతుంది. ఎందుకంటే ప్రకృతి ఒక యోగి ఎట్లుంటాడు, ఇప్పుడు చాలా కథలు ఉంటాయి బాస్, అదేంటంటే ఒక రాజు వస్తున్నాడు, ఆ యోగి అరే మహారాజు, మహారాజు వస్తే నేనేం చేయాలి, నా దృష్టిలో అందరూ ఒకటే, నాకు అనిపిస్తున్నాడు లేస్తాను. సో ఇట్లాంటి కథలు గొప్ప గొప్పగా చెప్పుకుంటాం, అది ప్రకృతిని సంబంధమైన ఒక చిన్న చేష్ట అంతే. ప్రకృతిలో అందరూ సమానం. ఆ సమయంలో మహారాజు వచ్చినా లేడు, దేవుడు వచ్చినా లేడు, ఇంకో సమయంలో ఎవరు వచ్చినా లేస్తాడు. ఆ టైంలో లేవాలనిపించింది కుక్క కూడా అంతే, దానికి ఆకలి ఏంది, ఎవరు వచ్చినా తోగొప్పుతుంది. ప్రకృతి ఆడిస్తుంటుంది, అది నిన్ను చూసి కాదు. ఇంకా నాకు ఒకటి చెప్పాడు, ఒకరు చచ్చిపోతే, ఓనర్ చచ్చిపోతే కుక్క ఆ సమాధి దగ్గర ఏడుస్తూ ఉంది, దాని ఇట్లా గీకుతూ ఉంది. సో అది పేపర్లో గీపర్లో వచ్చింది. అప్పుడు నాతో ఒకడు అన్నాడు, మేబీ దాని బిస్కెట్లు ఎక్కడ పెట్టాడు చెప్పలేదేమో, అది ఏడుస్తున్నది బిస్కెట్ల కోసమేమో. అంటే మనకు తెలియదు కుక్కకు భాష రాదు కాబట్టి మనం ఏదో మిస్కన్సెప్షన్ చేసుకుంటాం. సో ఐ జస్ట్ కంక్లూడ్ బై సేయింగ్ దిస్, ప్రకృతి పరమైన వేటిని మనం బలవంతము చేయలేము. లైఫ్ అక్కడే దాగుంది, నిద్రలో మన జీవితం దాగుంది. శ్వాసను బలవంతం చేయలేవు. నేను ఎక్కువ బతకాలి, శ్వాసిస్తే ఎక్కువ అంటే చచ్చిపోతావు. తర్వాత ఎక్కువ వినలేవు, నువ్వు ఎంత వినగలవు అంతే వింటది. అంటే యూ కెనాట్ ఫోర్స్, నేను ఎక్కువ వింటా, నేను ఎక్కువ వింటా, సినిమా మొత్తం ఒకసారి చూసిస్తా అంటే కుదరదు, అట్లా అలసిపోతావు. సో ఎంత నీవు లేకపోతే నీ ప్రకృతి ఎంత బాగుంటుంది, నీ లైఫ్ అంత బాగుంటుంది. ఈ నేను అన్న అహంకారం లేకపోతే ఎక్కడ పడుకున్న హాయి ఉంటుంది, ఎదురు వచ్చేస్తుంది. మన రోడ్డు మీద ఎందుకు పడుకోం, నేను నన్ను చూస్తారేమో, మా ఊరిలో చూస్తే ఇజ్జత్ పోతుంది. అంటే వాడు ఇంకా సజీవంగా ఉన్నాడు, బెడ్రూమ్లోకి పోతానే వాడు బెడ్రూమ్లో నువ్వు చెత్త తగిలించినట్టు నీ యుగం తగిలించి పండుకుంటావు అన్నట్టు, అక్కడ ఇట్లా పిర్ర కొక్కుని ఇట్లా, అంటే ఏం ఉండదు. అంటే అక్కడ నీ బయట అయితే అందరూ చాలా రెస్పెక్ట్ఫుల్ ఇట్లా ఉండాలి. ఒక యోగి ఎట్టుంటాడు, వాడు గీక్కుంటే పిర్ర ఆడన కోక్కుంటాడు. అంటే నిజం, ఐఎమ్ నాట్ జోకింగ్. అంటే నీ ప్రవర్తనలో ఏ మార్పు ఉండదు, అన్ని చోట్ల వదులుగానే ఉంటాడు. దీన్ని జన్లో ఏమన్నారు అంటే లూజ్ అండ్ న్యాచురల్ అన్నారు. లూజ్గా ఉండు, న్యాచురల్గా ఉండు. చెట్టెట్లా ఆడుతుంది, చెట్టెట్లా గాలి కాడుతుంది, అట్లా ఆడు. చెట్టు స్థిరంగా ఉంటుంది, అట్లా స్థిరంగా ఉండు. సో బలవంతం వల్ల నువ్వు ధ్యానం చేయవు. కానీ ఆశ్చర్యం, ఇప్పుడు అందరు బలవంతాలు చేస్తున్నారు, 5-day కోర్సు, 10-day కోర్సు. ఇది అగేనిస్ట్ మెడిటేషన్. ఇంతకుముందు ఒక మిత్రుడికి నీ ముందే మెసేజ్ పెట్టిన, యాడికి పోకురా నాయన, ఇంటికి మించిన ఆశ్రమం లేదు, ఇంటిని నువ్వు ఆశ్రమం చేస్తూ ఎక్కడికి పోకు. ఆశ్రమంలో ఏం చేస్తావు, ఇంట్లో చేయలేవా అది,
ఇది అందరికి అర్థమైతే అన్ని ఆశ్రమాలు క్లోజ్ అయిపోతాయి. అవును, అప్పుడు మనం ఫ్లాట్ కొను మనం కొనుక్కుందాం, అది అప్పుడు మనం పెట్టుకుందాం ఆశ్రమం. అప్పుడు అంత అబద్ధం చెప్పినాం, అట్లేం లేదు ఆశ్రమం. సో నిజంగా క్రియేట్ చేయలేదు మెడిటేషన్. యూ కెనాట్ బై ఫోర్స్ ద్వారా క్రియేట్ చేసిన ధ్యానము నీలో ఏం క్రియేట్ చేస్తుంది? ఈగోని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు నేను బై ఫోర్స్ ఇట్లా కూర్చున్నా, ఈరోజు కూర్చోవాలి 3 అవర్స్ కూర్చుంది ఇట్లా, 3 అవర్స్ నేను కూర్చోబెట్టిన బాడీ నన్ను ఈగో వస్తుంది. ఎవరైతే యోగులు ఉన్నారో, ఇంక్లూడింగ్ సద్గురు, వాళ్ళు చెప్పిన మాట ఏంది, ఫుకువక రమణ మహర్షి, ఆ తర్వాత నిమ్కరులి బాబు, ఇట్లాంటి వాళ్ళందరూ ఒక మాట నేను కూడా చెప్తున్నది, అనుకోకుండా మేనిఫెస్ట్ అవుతుంది సడన్గా. వీటి నడుస్తున్న రోడ్డు మీద ఇట్లా కూర్చున్నావు, అసలు నువ్వు మర్చిపోయినావు అసలు నువ్వు ఎక్కడున్నావు. ఒకసారి నేను మా ఫ్రెండ్ మూల విరాట్ అని ఏదో సినిమాకి ఏదో వస్తున్నావు, తర్వాత నేను ఆ టైంలో ఒక గంభీర మౌనంలో ఉంటున్న సిచ్యువేషన్, అది ఇప్పటికి ఉంటున్నా కానీ అప్పుడు అది సాధనలో ఉన్నా, అప్పుడు ఎందుకో నాకు అనిపించింది, ఏదో ఏదో అనిపించింది లేదు అంత ఎందుకు. సో అది ఈ టెలికాం భవన్ బస్టాప్ దగ్గరకు వచ్చిందాం, సో అతని దగ్గర బైక్ ఉంది, నాకు ఒక అకారణమైన ఒక ఏమంటారు అది ప్రశాంతగా ఒక భావన వచ్చింది, అంటే అది ఎంత ఎంత హ్యాపీగా ఉన్నారు అట్లా అనిపించింది నాకు. ఐ వాజ్ సో డామ్ హ్యాపీ, కదా నేను మాటల్లో వర్ణించలేను దాన్ని. నిజానికి ఒక ఆస్కార్ అవార్డు వచ్చి 1 కోటి రూపాయలు వచ్చిందా అట్లా అనుభవిస్తుండే లేదు నాకు తెలీదు. నేను భయం ఒకసారి ఆపండి బైక్ అని, దేనికి దేనికి భయాను, మీరు వెళ్ళిపోండి ప్లీజ్, ఓకే భయాన్ని వెళ్ళిపోయాడు. ఆ టెలికాం భవన్ దగ్గర ఆ బస్టాప్ ఉంది, దాని పక్కకి వెళ్ళి ఇట్లా గోడ కానుకొని కూర్చుంది. ఎప్పుడు అర్ధరాత్రి లేచి నేను నిద్రపోలే, ఐ వాస్ అబ్సల్యూట్లీ సైలెంట్, అసలు నిద్రపోనే లేదు, అట్లా కళ్ళు మూసుకుని ఉన్నంత నాకు నిద్ర లేదు, పూర్తి మెలకువలో ఉన్నా, జస్ట్ కళ్ళు మూసుకుని ఉన్నంత. దట్ ఈస్ మెడిటేషన్. అంటే అది నువ్వు మళ్ళీ ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటే అది నా గురుస్థానము బొంగు బోష అయిపోయింది, అది అన్ని ప్లేసెస్లోనూ మేనిఫెస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ క్షణం ఉంది అక్కడ ప్రశాంతంగా ఈ కూర్చొని కూర్చుంటే హాయిగా ఉంటుంది, నేను అన్న భావన పోయే ఒక స్థితి అది. నువ్వు లేవింగ్ ప్రశాంత స్థితి, అదే ప్రశాంతత. ఇప్పుడు నిద్రలో ప్రశాంతంగా ఎందుకు ఉంటుంది, నువ్వు లేవు నాతో ఉంటే నీకు బాగుంది, నువ్వు లేవు నేను లేను ఇక్కడ, ఒకరితో ఉంటే బాగుండదు, వాడు ఉన్నాడు నువ్వు ఉన్నావు, పీకలాడుతున్నారు ఆ రెండు. సో నేను లేని స్థితిని కలగజేసే ఒక డైనమిక్, అదొక సిచ్యువేషన్. మెడిటేషన్ అనేది యూ కెనాట్ క్రియేట్ దట్, మనిషి క్రియేట్ చేయలేడు దాన్ని. ఇప్పుడు ఎట్లయితే మనిషి ఒక లీఫ్ తయారు చేయలేడు, మనిషి ఒక ఫ్లవర్ పెటల్ తయారు చేయలేడు, అంత మనిషి ఫ్రాగ్రెన్స్ తయారు చేయొచ్చు కానీ అటువంటి ఫ్రాగ్రెన్స్ చేయలేడు, మనిషి గాలి తయారు చేయలేడు, గాలితో గాలి చేస్తాడు మనిషి గాలి చేయలేడు. సో అట్లనే మనిషి ఒక్కటి చేయలేడు, యూ కెనాట్ క్రియేట్ మెడిటేషన్. అది అంటే బస్కి బాత్ నయ్యి ఐస నయోత. ఒకవేళ మనిషి క్రియేట్ చేస్తే ఖచ్చితంగా అది ఒక నియమిత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నుంచి బయటకు రావాల్సిందే, ఇంపాజ్ అదర్వైజ్ రాదు. సో బలవంతంగా పూయించిన పువ్వు పరిమళం ఉండదు, ఒక చక్కటి ఆర్టిఫిషియల్ అది తీసుకురాబు, ఆ ఫ్లవర్స్ ఆ ఫ్లవర్ ఓవర్ బాస్ తీసుకురా మొత్తం చూడు, ఇప్పుడు దూరం నుంచి చూస్తే ఎంత బాగుంది, ఎంత బాగుంది, కానీ దిస్ ఈజ్ ఆర్టిఫిషియల్, ఇందులో ఏ పరిమళం లేదు, కానీ నమ్మించవచ్చు నిజమైందని. అట్లా నువ్వు నమ్మించాలనుకుంటున్నావు మెడిటేటర్గా, నిజంగా దాని యొక్క పరిమళాన్ని అనుభవించాలనుకుంటున్నావు అనేది మనిషి ఛాయిస్. నమ్మించాలనుకునేవాడు గుంపు ఉన్నప్పుడే ధ్యానం చేస్తాడు, నిజంగా పరిమళం అనుభవించేవాడు అసలు ప్రపంచం మీద సోయి ఉండదు, అసలు అసలు ఆ థాటే ఉండదు నీకు, ఎవడు చూస్తున్నాడు ఎవడు చూస్తలేడు ఎవడన్నా మెచ్చుకుంటున్నాడా, సెలబ్రిటీ మెచ్చుకుంటే గ్రేట్ నా లైఫ్, అట్లే ఉండదు అసలు. ఒక ఒక అంతర్గత సమానత్వం వస్తుంది, ఒక రెవల్యూషన్ అది. ఇది మనం ప్రతి ఒక్కరికి చెప్పలేదు, అందుకే ఈ మాధ్యమం ద్వారా ఏదో ట్రై చేస్తున్నాం చెప్పడానికి, కన్వే అయితే అన్న గ్యారంటీ నాకు లేదు. ఎందుకు, మనిషికి ఏది అర్థమవుతుంది, నియమాలు అర్థమవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి మన దగ్గర ఒక 5 డేస్ కోర్స్ ఉంటుంది, ఇక్కడ మనం అందరం మెడిటేషన్ చేస్తాం మంచి అంటే అర్థమవుతుంది. అసలు ధ్యానం లేదు ఏమి లేదు, జస్ట్ ప్రశాంతంగా ఉండంటే అర్థం కాదు, ఏదో సాధిద్దాం రండి అంటే అర్థమవుతుంది,
ఏం సాధించేది తిని పడుకోబాస్ అంటే అర్థ కోపం వస్తుంది. కానీ నిజమైన స్థితి మనిషి అనుభవించాలనుకుంటున్న స్థితి ప్రశాంతతని. సో ఎక్కడెక్కడ ప్రశాంతంగా ఉంది అంటే నీవెక్కడెక్కడ లేవో, అంటే నేను అనే భావన లేని చోట అంతా ప్రశాంతత ఆవరిస్తుంది చూడు. నిద్రపోయినప్పుడు, స్నానం చేసినప్పుడు, ఆ తర్వాత నీకు నచ్చిన వ్యక్తి కౌగిల్లో ఉన్నప్పుడు, నీకు నచ్చిన వ్యక్తి తినిపిస్తున్నప్పుడు, ఇట్లా కోతులా తింటరా? ఏముండదు. అంటే ఇట్లా ఒక ఒక ముఖ్యమంత్రి తిన్నట్టు తినవు కదా, ఇట్లా పడిపోతుంది, ఇట్లా నాకుతారంటే ఏదో చేస్తుంటుంది అట్లా కోతుల్లాగా. నేను అనే భావన లేకపోతే ధ్యానం ఉంటుంది. ప్రపంచపరంగా క్రియేట్ చేసే మెడిటేషన్లో ఖచ్చితంగా ఈగో స్ట్రెంగ్తన్ అయి తీరుతుంది. అది బాగుంటుంది, అందులో ప్రశాంతత ఉంది, అందులో ఒక అక్కడ ఉంటుంది, ఐ హ్యావ్ డన్ సంథింగ్ అని ఒక ఫీలింగ్ వస్తుంది. చలం అంటాడు, నేను లేకుండా ఈ చలం అనేవాడు వెళ్ళిపోవాలి, ఈ చలం అనేవాడు ఎట్లా వెళ్ళిపోతాడో తెలుస్తలేదు నాకు అంటాడు. అంటే నా నుంచి చలం అనేవాడు వెళ్ళిపోవాలి అసలు, అది వాడు ఎట్లా పోతాడు, ఇది చస్తే తప్ప చలం అనేవాడు పోడు, ఇట్లా చలం ఆలోచించేవాడు. రావణ మరి చూసి నవ్వుకుంటూ ఉండేవాడు. అంటే అంత గంభీరంగా చూసే విషయం కాదు, నిద్రలో ఏం జరుగుతుందో ధ్యానంలో అదే జరిగి తీరాలి. కానీ నిద్రలో నువ్వు లేవు, ధ్యానంలో నువ్వు ఉన్నావు మెలకువలో, కానీ ఈగో లేదు, దట్స్ ఆల్. సో బలవంతంగా పూలు పోయించలేము అనేది కాంటెక్స్ట్.